మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. మా బీట్బై ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ప్రస్తుతం సమయం ఉదయం 5 గంటలు కాబడుతున్నాయి. నేను ఈరోజు ఇక్కడి నుండి మదురైకి జర్నీ చేస్తూ ఉన్నాను. ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ 1916వ సంవత్సరంలో నిజాం నవాబుల కాలంలో నిర్మించడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని పరిశీలించినట్టయితే ఇది గోథిక్ స్టైల్లో నిర్మించడం జరిగింది. ఈ కాచిగూడ రైల్వే స్టేషన్కు ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ ఏరియాలో కాచి అనే కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా నివసిస్తుండడం వల్ల ఈ ఏరియాకు కాచిగూడ అనే పేరు రావడం జరిగింది. ఇక్కడి నుండి నేను ప్రయాణించేటప్పుడు ప్రతి అప్డేట్ మీకు అందిస్తూ ఉంటాను, కావున వీడియో చివరి వరకు చూస్తూ ఉంటాను. ఈ ట్రైన్ యొక్క నంబర్ వచ్చి 17615. ఇది కాచిగూడ మదురై ఎక్స్ప్రెస్ అంటారు దీన్ని. ఇది ప్రతి శనివారం ఉదయం 6 గంటలకు ఇక్కడ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:30 మదురై చేరుకోవడం జరుగుతుంది. దీని స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చి 540 రూపాయలు, థర్డ్ ఏసీ ఫేర్ 1460 రూపాయలు, సెకండ్ ఏసీ ఫేర్ 2125 రూపాయలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అండ్ షేర్ ఇట్ అండ్ ప్లీజ్ కామెంట్. నిజంగా రైలు ప్రయాణం ఎంతో మధురానుభూతి అని చెప్పవచ్చు, ఎందుకంటే ఈ ప్రయాణంలో ఎంతోమంది కొత్త కొత్త మనుషులు, అలవాట్లు, వాళ్ళ ఆహారాలు, వాళ్ళ జాతులు, సంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నీ మనము తెలుసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం తుంగభద్ర నదిపై ప్రయాణం చేస్తూ ఉన్నాము. మీకు తెలుసు ఇది కృష్ణానదికి ఉపనది. ఈ నది తెలంగాణ ఏపీ బార్డర్లో ఉంటుంది. ప్రస్తుతం సమ్మర్ కావడంతో నదిలో నీరు చాలా తక్కువగా ఉంది. మరి అది చిన్న చిన్న గుంటలుగా ఏర్పడి ఉన్నది మనం చూస్తున్నాము. గుత్తి రైల్వే స్టేషన్ ఏరియా దాటి కొంచెం ముందుకు రాగానే ప్రస్తుతం ఇక్కడ ఒక కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి, వాటిని మనము ఇక్కడ పరిశీలించవచ్చు. ప్రస్తుతం సమయం 4:05 అవుతున్నది. ఈ స్టేషన్ పేరు మదనపల్లె రోడ్. ఇక్కడి నుండి
ఏపీలోని ప్రముఖమైన హిల్ స్టేషన్ హార్స్ హిల్స్ కేవలం 26 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్ళాలనుకునే వాళ్లకు ఇక్కడ నుండి వెళ్ళే అవకాశం ఉంటుంది. సమయం 4:50. ఇది కొడైకెనాల్ రోడ్ అనే స్టేషన్. ఇది తమిళనాడులో ఉంది. ఇక్కడ నుండి కొడైకెనాల్ హిల్ స్టేషన్ కేవలం దాదాపు 83 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళకు ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఇదే మదురై రైల్వే స్టేషన్. 6 గంటలకు మనం ఇక్కడ చేరుకోవడం జరిగింది. దాదాపు 24 గంటల ప్రయాణం చేసి ఉన్నాము. రైల్వే స్టేషన్ నిర్మాణం కూడా గుడి గోపురంలాగా నిర్మించడం జరిగింది. దాన్ని మనం చూడవచ్చు. ఇది రైల్వే స్టేషన్ పార్కింగ్ ఏరియా. నెక్స్ట్ వీడియోలో మనం మదురై ఆలయాన్ని, దాని యొక్క విశేషాలని తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ బీట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.